Hi guys, welcome back to the channel. So guys, ee video lo manam recent ga launch aina 2023 Toyota Innova Hycross gurinchi poorthi details telusukundam guys. So car ila undi ent anedi mottham cheppestanu. So guys, Toyota Innova anedi just oka peru maatrame kadu, Innova anedi oka brand anamata. India's best 7 seater SUV, sorry MUV anamata idi. So guys, telusukovalante ventane mana channel ni subscribe chesukondi guys, ventane 1000 subscribers complete cheyandi please. So guys, Innova gurinchi poorthiga details enti telusukundam guys. So let's get started. ఫస్ట్ డైమెన్షన్స్ ఏంటి తెలుసుకుందాం, అంటే కార్ యొక్క హైట్, వెయిట్, లెంత్ ఇవన్నమాట. సో ఇది చాలా స్పేషియస్, చాలా పెద్దగా ఉంటుంది ఇన్నోవా కార్ కాబట్టి మనకు తెలుసు ఇది 7 and 8 సీటర్లో వస్తుంది అనమాట గైస్ ఇది. సో చూడవచ్చు ఈ కార్ ఒక ఎంయూవి కార్, బూట్ స్పేస్ 300 liters బూట్ స్పేస్ అనమాట, సిట్టింగ్ 7 and 8 సీటర్, 52 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది, 185 mm గ్రౌండ్ క్లియరెన్స్, అంటే ఎటువంటి రోడ్స్ పైనైనా స్మూత్గా వెళ్ళిపోతుంది ఇన్నోవా అనేది కంఫర్ట్ గురించి. సో ఇదన్నమాట కార్ యొక్క డైమెన్షన్స్. తర్వాత నెక్స్ట్ కార్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం గైస్. సో ఇప్పటివరకు టయోటాలో పెట్రోల్ డీజిల్ ఇంజన్ వచ్చేది కానీ ఇప్పుడు మొత్తం డీజిల్ తీసేశారనమాట, ఓన్లీ పెట్రోల్ ఇంజనే వస్తుంది. సో ఇందులో మీకు 2 liter న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది గైస్, 174 PS పవర్ ఉంటుంది అండ్ 205 Nm టార్క్ ఉంటుంది. మాన్యువల్ గేర్ బాక్స్ లేదు, ఆటోమేటిక్గా 8 speed గేర్ బాక్స్. తర్వాత 2 liter సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ వస్తుంది అనమాట, మీకు 184 పవర్ అండ్ 206 Nm టార్క్ ఉంటుంది గైస్, అంటే సెల్ఫ్ ఛార్జ్ దానంతా అదే ఛార్జ్ అవుతుంది అనమాట బ్యాటరీ, హైబ్రిడ్ ఇంజన్. సో మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. తర్వాత వేరియంట్స్ ఏంటి తెలుసుకుందాం. సో ఈ హైక్రాస్లో మనకి మొత్తం 10 variants అవైలబుల్గా ఉన్నాయి గైస్, అన్ని పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్, ఎందుకంటే డీజిల్ ఇంజన్ లేదు కాబట్టి అండ్ అన్లీ ఆటోమేటిక్ గేర్ బాక్సే, మాన్యువల్ గేర్ బాక్స్ లేదు కాబట్టి మొత్తం. సో 10 variants ఉంటాయి అనమాట. బేస్ వేరియంట్ పేరు వచ్చి జీ వేరియంట్, తర్వాత జీఎక్స్ వేరియంట్, తర్వాత విఎక్స్. విఎక్స్ నుంచి మీకు హైబ్రిడ్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది అనమాట, మీకు 6 variants హైబ్రిడ్ ఇంజన్ తోటి ఉంటాయి. మిగతా నార్మల్ 4 variants మీకు నార్మల్ ఇంజన్ తోటి ఉంటాయి అనమాట, అంటే నార్మల్ 2 liter పెట్రోల్ ఇంజన్ తోటి. సో నన్ను అడిగితే మీరు బేస్ వేరియంట్ కంటే హైబ్రిడ్ ఇంజన్ తీసుకుంటేనే మీకు చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎక్కువ ఫీచర్స్ వస్తాయి. సో మీకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట మీకు హైబ్రిడ్ ఇంజన్ తీసుకుంటే నార్మల్ ఇంజన్ కంటే. సో మీకు నార్మల్ వేరియంట్ తీసుకోవాలంటే మీరు ఇన్నోవా క్రిస్టా కూడా తీసుకోవచ్చు, కానీ మీకు నేనైతే హైబ్రిడ్ వేరియంట్ కొనమని సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఇది అనమాట మొత్తం 10 variants ఉంటాయి. నెక్స్ట్ హైలైటింగ్ ఫీచర్స్ ఏంటివో తెలుసుకుందాం. మరి కొత్త ఇన్నోవా క్రిస్టాలో, సారీ హైక్రాస్లో ఏమేమి మంచి మంచి ఫీచర్స్ వచ్చాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రీడిజైన్ అనమాట. సో గైస్ మొత్తం చూడండి, లుక్స్ కార్ డిజైనే చేంజ్ చేశారనమాట టయోటా వాళ్ళు. తర్వాత మీకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వస్తుంది, సో మీకు వెనకాల డిక్కీ బటన్ మొత్తంగా ఓపెన్ అయిపోతుంది అనమాట, ఇంతకుముందు లేదు అది ఇన్నోవాలో. తర్వాత 18-inch క్రోమ్ అలాయ్ వీల్స్ ఉంటాయి గైస్, 18 inches వస్తున్నాయి, క్రోమ్ తోడ్స్ ఉన్నాయి. తర్వాత పానోరామిక్ సన్ రూఫ్, మీకు ఫస్ట్ టైం టయోటా ఇన్నోవాలో సన్ రూఫ్ వస్తుంది ఈ కార్లో. ఫ్రంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి, అలాగే టెయిల్ ల్యాంప్స్ కూడా. ఫుల్లీ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది గైస్, మీకు 7-inch స్క్రీన్ ఉంటుంది మధ్యలో, చాలా కూల్గా ఉంటుంది అనమాట. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వస్తాయి, ఓన్లీ ఫ్రంట్ సీట్స్ మాత్రమే వెంటిలేటెడ్. తర్వాత ఎలక్ట్రిక్ ఐఆర్విఎం. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట ఈ రోజులలో లగ్జరీ కార్స్కి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ క్యాప్టెన్ సీట్స్ అనమాట, మీకు బ్యాక్ సైడ్ ఎలక్ట్రికల్లీ క్యాప్టెన్ సీట్స్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట, సో ఇది చాలా మంచి విషయం. తర్వాత లెదరేట్ సీట్స్, స్టీరింగ్ వీల్ కూడా లెదరేట్దే. తర్వాత మీకు కనెక్టెడ్ కార్ ఫీచర్స్ వస్తాయి, మీరు వాచ్ లేదా ఫోన్ తోటి కార్ని స్టార్ట్ స్టాప్ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫస్ట్ టైం ఇన్నోవాలో 10.1-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది, ఇప్పటివరకు ల్యాండ్ క్రూజర్లోనే వచ్చేది. తర్వాత నెక్స్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, కానీ ఇది టాప్ వేరియంట్లోనే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బేస్ వేరియంట్లో 2 వస్తాయి. తర్వాత ADAS ఫీచర్ గైస్, ఇది బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్ అనమాట, ఇప్పటి నుంచి మీకు ఇన్నోవాలో ADAS వస్తుంది, అంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ అయిపోయింది అనమాట ఇన్నోవా కూడా ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ ప్రైస్ గైస్, ప్రైస్ వచ్చేసి మొత్తం చెప్పాను కదా 10 variants అని. బేస్ వేరియంట్ అంటే జీ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18.55 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బేస్ మోడల్కి. సో మీరు హైబ్రిడ్ వేరియంట్ కొనాలనుకుంటే 24 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 25 lakhs ఆల్మోస్ట్. తర్వాత మీకు మొత్తం టాప్ మోడల్కి 30 lakhs ఖర్చు చేయాలన్నమాట. సో ఒక ఇన్నోవా కార్ మీద మీరు 30 lakhs ఖర్చు చేయాలనుకుంటే మీరు కన్ఫర్మ్గా ఇన్నోవా హైక్రాస్ కార్ని మీరు కొనుక్కోవచ్చు, బెస్ట్ కార్. అండ్ నన్ను అడిగితే టాప్ మోడల్స్కే చాలా వాల్యూ ఫర్ మనీ ఎందుకుంది, ఎందుకంటే చాలా ఫీచర్స్ వస్తున్నాయి, చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా, అంటే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ గైస్ కలర్స్, కార్ కొనే ముందు కలర్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి. సో ఈ కార్లో మొత్తం మీకు 7 color options వస్తాయి, ఫస్ట్ ఇది బ్లాక్ కలర్, తర్వాత సెకండ్ సిల్వర్ కలర్ గైస్, తర్వాత వైట్ కలర్ అండ్ ఫోర్త్ది గ్రే సిల్వర్ కలర్ ఇది కూడా సారీ, తర్వాత బ్లాక్ కలర్ ఇంకోటి మెటాలిక్, తర్వాత క్రిస్టల్ బ్లాక్ కలర్, తర్వాత బ్రౌన్స్ కలర్ అనమాట. సో మొత్తం
ఇన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నా ఒపీనియన్ ఏంటిదని చెప్తాను గైస్, ఈ ఇన్నోవా హైక్రాస్లో మీకు ADAS వస్తుంది, మీకు మంచి లగ్జరీ ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి. సో నెగటివ్స్ ఏం లేదు, ఓవర్ ప్రైజ్, బేస్ మోడల్స్ని కొనకండి. బేస్ మోడల్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటే బాగుండేది, కానీ వాల్యూ ఫర్ మనీ, బెస్ట్ రిలయబిలిటీ బ్రాండ్ గైస్ టయోటా, అండ్ బెస్ట్ మైలేజ్ ఇస్తుంది మీకు సెగ్మెంట్లో. అలాగే మీకు టాప్ మోడల్స్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుందన్నమాట, అండ్ ADAS వస్తుంది కాబట్టి మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ అనే చెప్తాను. సో గైస్, ఇదే అనమాట టయోటా ఇన్నోవా హైక్రాస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.